నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జనరల్గా ఓటింగ్ జరిగిన టైంలో కొంచెం క్రౌడ్తోనే వెళ్తారు, సో అక్కడ ఓటేయడానికి. ఈవెన్ అలానే కౌంటింగ్ జరిగేటువంటి టైంలో కూడా క్రౌడ్తోనే ఉంటారు ఎవరైనా కానీ, పొలిటీషియన్ అనేటువంటి వాళ్ళు. బట్ ఈసారి కౌంటింగ్ డేలో ఏం జరిగిందంటే, వైసీపీకి సంబంధించి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి అండ్ అలాగే ఈ ఓఎస్డి ఎవరైతే అంటారంటే టెక్నికల్ వైజ్ ఉండేటువంటి పర్సన్, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి చాలా మంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వేరే వాళ్ళని అంతకుముందు కలిసి ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి దాకా, అది కూడా అవసరం అయితే వీళ్ళు ఒప్పుకుంటేనే అని చాలా, ఈవెన్ అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా మంది సజ్జలు కావచ్చు, దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఫిల్టర్ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళేది. మరి వీళ్ళెవ్వరు కూడా ఇప్పుడు లేరు తాడేపల్లి ప్యాలెస్ లో కౌంటింగ్ జరుగుతున్న టైంలో. మరి ఏం జరిగింది వీళ్ళందరికీ కూడా, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ జోనెక్స్ అమర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో కౌంటింగ్ టైంలో జనరల్లీ పార్టీ కార్యాలయం అంతా వాళ్ళ క్యాడర్తోని, వాళ్ళ అభిమానులతో, వాళ్ళ శ్రేణులతో నిండిపోయి ఉంటుంది. సో టీడీపీ కార్యాలయాలు చూస్తే మనకి ఎలా ఉండాలి అనేది ఇంకెక్కువగానే ఉండరు యాక్చువల్లీ చెప్పాలి అని అంటే. బట్ తాడేపల్లి ప్యాలెస్ చూసుకున్నట్లయితే, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి అలాగే తనతో పాటు ఆ ఓఎస్డీ తప్ప ఇంకెవ్వరూ లేరు, ఈవెన్ సజ్జల కూడా జగన్మోహన్ రెడ్డితో లేరు అని చెప్పి టాక్ వినిపిస్తోంది. సో ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఎందుకు ఇలా వైసీపీ నేతలు బాయ్కట్ చేశారు అనుకోవాలి? డిజాస్టర్ అండి అది. డిజాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు పదవి ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడే అందరూ ఉంటారు, భజన బ్యాచ్ ఉంటారు కదా. ఆల్రెడీ నిన్నటికి ఆ డిక్లేర్ అయిపోయింది, కానీ ఇంత పరాజయం ఘోరమని అనుకోలేదు వాళ్ళు. అట్లీస్ట్ ఒక 20 or 30 వస్తాయి అనుకున్నారు. ఈ సిచ్యువేషన్లో ఇంకా వాళ్ళు ఇంకా ఫేస్ అసలు ప్రెస్ ముందుకు రాలేరు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఏదైనా మూవీ తీస్తే ఒకళ్ళిద్దరే ఉంటారు హాల్లో, ఫస్ట్ షో కానీ మార్నింగ్ షో. ఎంత డిజాస్టర్ ఉంటుందో దానికన్నా 100 రెట్లు డిజాస్టర్ ఇది. పార్టీయే ఉండదు, ఇంకా పేరే ఉండదు ఇంకా, ఎందుకంటే ఇంకా ఆ గెలిచిన 10 మంది కూడా ఉండరండి. క్లియర్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇంకా పార్టీ ఉండదు, ఆ పేరు ఉండదు, ఎందుకంటే ఇంకా అది అన్ప్రూవన్ అనమాట. అది ఇంకా అది ఎట్లా అంటే, అది ఇక పార్టీ అనలేము, అదొక రాజకీయం అనలేము, వాళ్ళకి పరిపాలన అనలేము. ఎందుకంటే అండి, ఇండియాలో ఇంత ఘోరంగా ఇంత అపోజిషన్ కూడా కోల్పోయిన ఒక ఆల్రెడీ 5 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఇంకోటి లేదండి ఇంక ఇంత ఘోరంగా. ఎందుకంటే అందరికి అర్థమైపోయింది అసలు ఏమీ లేని పార్టీ అదండి. ఇప్పటివరకు చేసినంత షో అప్ అనేది క్లారిటీ అందరికి అర్థమైపోయింది. మాటలు చేతలు చేసింది ఏం లేదనేది, డబ్బులు ఇచ్చింది ఏం లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదనేది క్లారిటీగా అర్థమైపోయింది. ఇంకా వాళ్ళు ఎలక్షన్స్కి ఫేస్ చేసే అంత ధైర్యము దమ్ము కూడా ఉండదండి ఇంకా. అంటే చాలా మంది టీడీపీ నాయకులే అన్నారు, వన్స్ రిజల్ట్స్ అనేది బయటకు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ ఉండదు, అసలు వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవ్వరూ ఉండరు. సో అది రిజల్ట్స్ రోజునే కనిపించేలా చేశారనుకోవచ్చా వైసీపీ నాయకులు? అదే అండి, అదే చెప్పాం కదా, ఇప్పుడు అన్నీ నిన్నటికీ డిక్లేర్ అయిపోయింది. అది ఇవాళ ఇంకా కరెక్ట్గా డిక్లేర్, 1 అవర్లో ఫస్ట్ 1 అవర్లో డిక్లేర్ అయిపోయింది. వన్ సైడ్ అయిపోయింది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 0, 1, 2, 3, 50, 60 దాకా వెళ్ళిపోయింది. వాళ్ళు ఇంకా నెంబర్ కూడా కౌంట్ స్టార్ట్ కదా అప్పటికి 1, కాబట్టి క్లారిటీ అర్థమైంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరు జారుకుంటారు మెల్లగా, ఎందుకంటే ఇంకా వాళ్ళు బయట తిరగలేరు, బయట ఫేస్ చేయలేరు ఇంకా పబ్లిక్ని. అది వాళ్ళ పరిస్థితి. సో అందుకనేనా అది తట్టుకోలేక 5 ధైర్యం చేసుకుని కౌంటింగ్ సెంటర్లకి స్టార్టింగ్ అయితే వచ్చారు. బట్ మధ్యలో సెకండ్ రౌండ్కి చాలా మంది వైసీపీ అభ్యర్థులే కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటకు వచ్చేసేయడం జరిగింది. అది 4 రోజుల కిందనే కౌంటింగ్ సెంటర్కి ఎవరు అభ్యర్థులు దొరకక లేక ఇబ్బంది పడుతున్న టైంలో వాళ్ళు ఆరామస్థంతో ఒక వాళ్ళు ఏం చేశారో ఏంటో ఒక సర్వే, రివర్స్ సర్వే ఇప్పటం వల్ల అభ్యర్థులు దొరకటం కానీ అభ్యర్థుల కాన్ఫిడెన్స్ కొంచెం క్రియేట్ చేయగలిగినారు. అసలు ఇవాళ మార్నింగ్ ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆరామస్థాన్ సర్వే వాళ్ళు ఇవ్వకపోతే. అంటే కౌంటింగ్ సెంటర్ నుంచి మార్గాని భరత్ వెళ్ళిపోయారు, కొడాలి నాని కూడా చాలా సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఇంకెందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వారు వన్ సైడ్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి కౌంటింగ్ సెంటర్స్ లేరు అసలు ఇవాళ మార్నింగ్, కౌంటింగ్ సెంటర్ లో వాళ్ళ మనుషులు ఉండేవాళ్ళు కాదు ఆరామస్థాన్ రిపోర్ట్ ఇవ్వకపోతే. ఎందుకంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు మేనేజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆరామస్థంతో రిపోర్ట్ ఇప్పించి
ఎందుకంటే వాళ్ళ అభ్యర్థులు కౌంటింగ్ కనీసం ఈ 10 సీట్లు అన్న 9 అన్న వస్తున్నాయి అంటే అభ్యర్థులు కావాలి కదా, చూసుకునే వాళ్ళు కావాలి కదా, ఎవరికి ఎన్ని ఓట్లు ఎండింగ్ వాళ్ళని వాళ్ళు కనీసం వాళ్ళ కోసం అని చెప్పి ఆరా మాస్తాన్ని మేనేజ్ చేశారు. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు వీ డోంట్ నో. అలా చేయటం వల్ల కొంచెం మధ్యాహ్నం వరకు అన్న కౌంటింగ్ ఏజెంట్లు మధ్యాహ్నం నుంచి అందరు వదిలేసి వెళ్ళిపోయారు, కౌంటింగ్ ఏజెంట్లు వదిలేసి వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేస్ వదిలేసి వెళ్ళిపోయారు. అర్థమైపోయింది స్టోరీ ఇదంతా, వార్ వన్ సైడ్ అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఏం 70,000, 80,000, 100,000, 2,00,000 కమలాపురం ఎంపీ గారు ఉన్నారు హరీష్ గారు, ఇప్పటికే 3,00,000 మెజారిటీ ఉంది. అది ఇంకెంత వెళ్ళిపోతుంది అది, ఎందుకంటే క్లారిటీ ఉందండి అది. ఇంకా ఆయనకి ఆయన ఒక్కడే మిగిలిపోతాడు, ఇంకా అక్కడ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ఒక్కడే మిగిలిపోతాడు, అంతకుమించి ఇంకెవరు ఉంటారు ఆయనతో. ఇంకా అంటే ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి భజన చేసిన వాళ్ళు అనేవాళ్ళు కావచ్చు, సో జగన్మోహన్ రెడ్డి జై జై కొట్టేవాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరు ఇంకా కనుమరుగు అయిపోయినట్టేనా ఈ క్షణం నుంచి? అంతే మళ్ళీ ముద్దులు పెడతా మొదలు పెడతాడు, ఇంకేం చేస్తాడు, ఇంకా మళ్ళీ ముద్దులు పెట్టి ఇంకా ఫామ్ చేసుకుంటాడు, మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా అప్పుడు ముద్దులు పెట్టి 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 చేశాడు, ఇప్పుడు ముద్దులు పెడదామంటే 5 ఏళ్ళు ఎవరు దొరకరు మళ్ళీ మళ్ళీ తర్వాత ఇంకా. సో అంటే 2014లో ఆయన ఏదైతే పాదయాత్రలో మీరు అన్నట్టు అందరి దగ్గర తీసుకుని ముద్దులు పెట్టడం జరిగిందో, మళ్ళీ అదే చేస్తే అసలు చేసే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డికి? చేయడానికి బయట ఉండాలి కదా. ఇప్పుడు 17 కేసులు 18 కేసులు ఉన్నాయి, ఇప్పటి వరకు 10 ఏళ్ళ నుంచి కోర్టుకు అటెండ్ కాలేదు. 10 ఏళ్ళ నుంచి కోర్టుకు అటెండ్ కాలేదు, ప్రతి ఫ్రైడే కోర్టుకు వెళ్ళాలి. అవన్నీ క్లారిటీ ఇప్పుడు అర్థమైతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఏదో ఒక దాంతో నెట్టుకుంటూ వచ్చాడు. సీఎం పదవి అడ్డం పెట్టుకొని నేను అక్కడికి వస్తే ఇంత ఖర్చు అవుతుంది అది ఇది ప్రోటోకాల్ అవి ఇవి చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రోటోకాల్ లేదు, సీఎం పదవి లేదు, సెంట్రల్ సపోర్ట్ లేదు, ఏమీ లేదు కదా. ఇప్పుడు ఎవ్రీడే కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ జైలుకి వెళ్ళాలి, రేపు నుంచి కొత్త కేసులు ఎన్ని ఉంటాయి, ఇప్పుడు కొత్త కేసులు ఎన్ని ఉంటాయి. ఇప్పుడు బాబు గారిని ఏం లేకుండా 53 రోజులు చేస్తే బాబు గారు 53 సంవత్సరాలు చేయలేరా? ఈజీగా చేయగలుగుతాడు. అంటే దానికంటే ముందు ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, 33 కేసులే ఉన్నాయి, చాలా ఉన్నాయి సిబిఐవి ఈడీవి కలిసి. అది కాకుండా ఇన్ కేసు జనాదరణ పొందాలి అంటే 2014లో చేసినటువంటి పాదయాత్ర మళ్ళీ ఈ 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేయగలడా? ఒకవేళ చేస్తే ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎందుకు చేస్తాడు, ఇంకా ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు చేసేది కూడా ఏముంటుంది. అంటే అప్పుడు కూడా చేశారు కదా ప్రజల్లోకి వెళ్ళాలి, 2019లో చేశారు, 19లో చేసినప్పుడు జనాలు నమ్మారు ఇచ్చారు, తర్వాత చూపించేశాడు అతను ఏంటి అనేది, షేడ్ చూపించాడు, అదర్ షేడ్ ఆఫ్ జగన్ చూపించేశాడు, అర్థం చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు రాడు కదా, మళ్ళీ 2029లో రావాలని ట్రై చేసినా కానీ జనాలకు అర్థం, అప్పటి వరకు కేసెస్ నుంచి బయటపడి విదేశం బాధ్యత పారిపోతాడు, జైల్లో ఉంటాడు, లేకపోతే ఇంకేమవుతుందో ఇంకేమవుతుందో చాలా ఉన్నాయి ఇంకా. ఎందుకంటే చాలా కేసెస్ ఉన్నాయి కదా ఇప్పుడు, అప్పటికి పార్టీ ఉంటుందో ఉండదో, అసలు పార్టీ వాష్ అవుట్ అయిపోతుందో, చాలా ఉన్నాయండి ఈక్వేషన్స్. సో ఈ మాట ఆల్రెడీ ముందే అన్నారు, ఎలక్షన్స్ ముందే రిజల్ట్స్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయన తప్ప ఎవరు ఉండరు అని. రిజల్ట్స్ రోజునే తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన తప్ప ఇంకెవరు లేరు. సో మరి ఇప్పుడు సిచ్యువేషన్, వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇటువైపు అడుగులేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఒంటరిగానే చూద్దామండి.